విజయవాడ, ప్రకాశం, గుంటూరు, మూడు జిల్లాల నుంచి ఆమంచి శ్రీనివాసరావు గారు, ఆమంచి కొంచెం సార్ చేద్దాం 5 minutes. ఆమంచి శ్రీనివాసరావు గారు అందరం ప్రేమగా పిలుచుకునే ఆమంచి స్వాములు గారిని నేను, మాది చీరాలండి, ఆమంచి స్వాములు గారు చెప్తా, మా చీరాల, నేను చీరాల్లో పెరిగిన వాడినే కదా, నేను కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు, విజయవాడ ఇక్కడ పెరిగిన వాడినే కదా నేను కూడా. సో ఆయన చీరాల అనగానే నాకు చిన్న రథం, పెద్ద రథం, జాండ్రపేట, వేటపాలెం అన్నీ గుర్తొచ్చినాయి. అని నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది, ఆమంచి శ్రీనివాసరావు గారు చీరాలంటే చీరాల నుంచే వస్తారనుకున్నాను, కానీ విజయవాడ, కృష్ణా జిల్లా దగ్గర నుంచి ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా ఇంత అశేషమైన అభిమాన బలం ఉందనేది నాకు తెలియలా. చాలా చాలా మీకు నా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను, మీ అభిమానం, మీ నెట్వర్కింగ్. జనసేనకి ఆమంచి స్వాములు గారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున, మీ అందరి తరపున, నా తరపున, జనసేన నాయకుల తరపున, అందరి తరపున, జనసేన కుటుంబం తరపున స్వాములు గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఆయన రాక నేను చాలాసార్లు, చాలా సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది, ఇలాంటి నాయకులు ఉండాలి జనసేన పార్టీలో, కార్యకర్తలకి నిలబడే నాయకుడు ఉండాలి, కష్టం వస్తే అండగా ఉండే నాయకుడు ఉండాలి, ఏదైనా సమస్య వస్తే వెళ్ళి వీధిలోకి వచ్చి చొక్కా మడిచి పోరాటం చేయగల స్వాములు లాంటి నాయకులు ఉండాలి. ఈరోజు ఆ రోజు అయినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను. ఆయన రాక ఒక చీరాల నియోజకవర్గమే కాదు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లా మూడిట్లో కూడా ఆయన బలం జనసేన బలమైంది. మనస్ఫూర్తిగా ఆమంచి స్వాములు గారికి, వారి అబ్బాయి, ఆయన నోట్లోంచి ఊడిపడి ఉంటున్నారు మీరు, ఆమంచి స్వాములు గారి అబ్బాయి ఆమంచి రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక కొత్త మార్పు, ఒక సరికొత్త భవిష్యత్తు, ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, అక్కడున్న పెద్ద ఆయన మీరు కూడా నాకు నమస్కారం చేస్తామని చాలా ఆనందం వేసింది. మనస్ఫూర్తిగా మీలాంటి వాళ్ళ దీవెనలు కావాలి, అక్కడ కూర్చున్న పెద్దలు, ఆ తల్లి, ఇక్కడున్న ఆడపడుచుల దీవెనలు, బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన మార్పు తీసుకురావాలి, అరాచక ప్రభుత్వం పోవాలి, జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. రాజ్యాధికారం ఒక్కరే చేస్తారంటే సరిపోదు, అందరూ రావాలి, అందరికీ సమస్థానం కావాలి. ఏ కొద్ది మంది కూర్చొని, 10 మంది కూర్చొని ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నియంత్రణ పెడతాం. మన భవిష్యత్తుని వాళ్ళు నడిపిస్తూ ఉంటే కుదరదు, మా భవిష్యత్తును మేము నడుపుకుంటాం. మన దగ్గర రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకుందాం. అంతేగాని ఎవరిని కూడా మనం దేహి 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 అని అనాల్సిన అవసరం లేదు. అందుకని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆమంచి స్వాములు గారికి, అంటే ఏది ఎలియాసో ఏది అసలు పేరో తెలియట్లే నాకు, అంటే స్వాములు అంటే బాగుంది నాకు. ఆయన పేరు ఆమంచి శ్రీనివాసరావు గారు అలియాస్ ఆమంచి స్వాములు గారు, వారి అబ్బాయి ఆమంచి రాజేంద్ర గారికి, 3 జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమాన బలానికి, జనసేన కుటుంబానికి, ఆడపడుచులకి, యువతకి, పెద్దలకి, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన జిల్లాల్లో మన ఎదుగుదలని, మన జనసేన ఎదుగుదలని ఎవరు అడ్డుకుంటారో మనం చూద్దాం. ఎవరు కేసులు పెడతారో మనమే చూద్దాం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నేను మీకుంటాను. మన నాయకుడి మీద చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దెబ్బ పడితే దెబ్బ పవన్ కళ్యాణ్ మీద పడింది. వెళ్తాం. ఆమంచి సోములు గారి మీద వచ్చే దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు, మీ మీద దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. మనస్ఫూర్తిగా ఆడపడుచులకి, యువతకి, అందరికీ, చిన్న చిన్న బిడ్డలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.